నమస్కారం. మరి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పట్టభద్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. వచ్చే సోమవారం అంటే 27వ తారీఖు జరిగే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. అందులో మీరందరూ కూడా పాల్పంచుకొని అత్యధిక సంఖ్యలో తీన్మార్ మల్లన్న గారికి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ పట్టభద్రులకు మీకు నా యొక్క ముఖ్యమైన విన్నపం ఏంటంటే, తీన్మార్ మల్లన్న స్థానికుడు, మన భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి. ఆయనది దుర్గపల్లి మండలం మాదాపూర్ గ్రామం. ఆయన భార్యది భువనగిరి మండలం, భువనగిరి నియోజకవర్గం నవత్పల్లి గ్రామం. ఆ విధంగా వాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ, అంటే ఆ విధంగా స్థానికులు. మరి ఒక స్థానికునికి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మన స్థానికత అనేది తప్పకుండా మనం ఆలోచిస్తాం, ఎప్పుడు కూడా ఎట్లాంటి సందర్భంలో కూడా. సో మనోడు, మన ఊరు, మన ప్రాంతం అనేది ఆలోచన చేస్తాం. అందులో భాగంగా మొదటిగా నా యొక్క విన్నపం ఏంటంటే, తీన్మార్ మల్లన్న మన ప్రాంతవాసి కాబట్టి మరి ఆయన ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. రెండవది కూడా ముఖ్యమైనది ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్ళ నుంచి 8 పది ఏళ్ళకెళ్ళి కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదనాలను అన్నీ కూడా వేలెత్తి చూపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ను వాళ్ళ యొక్క తప్పులన్నీ కూడా ఎండగట్టే కార్యక్రమం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరిగి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఇట్లాంటి, అంటే అనేక వర్గాల ప్రజలు కూడా పనిచేసారు. అందులో జర్నలిజం ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేసిన వాళ్ళలో అతి కొద్ది మందిలో తీన్మార్ మల్లన్న మిత్రుడు. సో అట్లా ఈ మార్పులో ఒక భాగస్వామిగా కూడా తీన్మార్ మల్లన్నను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఒక ప్రశ్నించే గొంతుకగా మరి తీన్మార్ మల్లన్నకు మనం అండగా ఉండాలి, ఆశీర్వదించాలి మీ ఓటు ద్వారా అని చెప్పి కోరుతూ ఉన్నాం.